విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను. వంగవీటి రంగా గారి ప్రస్తావం, ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా, ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు, ఈ మధ్యన అలిగాడు ఈ మధ్యన పాలిటిక్స్ మీద, రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ నేను ఈయనే చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానాన్న రామ్మ అంటే ఎండే మాట, నా పార్టీలో కొద్ది కనీసం ఉండు. విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి, సరే ఏది ఏ పరిస్థితులు అయితే ఫైనల్గా మొత్తం జూలు తులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కున్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు విజయవాడ ప్రజలకి నీకు నీ ముఖ వచ్చేసి చూపించాల్సిందంటే బయటికి పట్టుకుని లాక్కొచ్చాను. వారికి సోదరుడు వంగవీటి రాధా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.